కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆ గ్రామ ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు గ్రామాలలో గొడవలు సృష్టిస్తున్నారని, అర్హత గల వ్యక్తులను ఉద్యోగాల నుంచి తొలగించాలని సోలార్ ప్లాంట్ ప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. గంగుల నారాయణపల్లి గ్రామం వద్ద ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ సమస్య గురించి సుబ్బారెడ్డి కుమారుడు కమిషన్లో పంచుకున్నారని ఆరోపించారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేదానికి నిర్ణయాలు తీసుకోవడం, ఈరోజు ఇక్కడ సోలార్ పవర్ జనరేషన్కు కొన్ని కంపెనీస్ సోలార్ డైరెక్ట్ కానీ అదేవిధంగా వాళ్ళ నుంచి మహీంద్రా వాళ్ళు కానీ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం, ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. 69లో సుగం మంది ఎన్నికల ముందు వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన వాళ్ళే కదా, ప్రభుత్వంలో ఎవరిని తొలగిలేదే, వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తున్నారు మీరు తీసేయమని ఎవరికి చెప్పలేదు, తీసేయలేదు. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి మొత్తం ఇక్కడ ఎవరు ఉండకూడదు, మేం చెప్పిన వాళ్లే ఉండాలా, కొంతమంది స్థానికంగా ఈరోజు డబ్బులకు కక్కుర్తిపడి కొంతమందిని వేరే కొత్త వాళ్ళని పెట్టించి ఈ స్థానిక ఇద్దరు ముగ్గురు లీడర్లు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. నిన్ననే చూసాం దొడియం సబ్స్టేషన్ లో ఎప్పటి నుంచో పనిచేసే బీసీ అతను మంగళవాళ్ళ పిల్లక చాలా భయస్సు కొట్టి దౌర్జన్యంగా చేసి సంతకం పెట్టించుకున్నారు. ఏమని, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఉద్యోగం చేయలేదు, మళ్ళీ డ్యూటీకి వస్తే నేను చంపుతామని చెప్పి తిరగడం, కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశారు, వద్ద ఆగేదావా అని వాళ్ళ మీద ఉల్టా తప్పుడు కేసులు ఎస్సీ యాక్ట్ కేసులు పెట్టడం మా గవర్నమెంట్ ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు స్థానిక నాయకులు అని చెప్పి ఇలాంటి గొడవలు చేస్తే ప్రాజెక్ట్ నడవదిరా, ఎక్కడ నడుస్తుంది చూస్తా.